హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఈరోజు మనం వెళ్ళబోతున్నాము నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్కి. సో ఇది మా ఇంటి నుండి అంటే పటాన్ చెరువు నుంచి అప్రాక్సిమేట్గా 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో టూ వేస్ ఉంటాయి మనకి, ఒకటి రింగ్ రోడ్ పైనుంచి అయినా వెళ్ళొచ్చు లేదా నార్మల్ విలేజెస్ మధ్యలో నుంచి అయినా వెళ్ళొచ్చు. రింగ్ రోడ్ పైనుంచి వెళ్ళే వాళ్ళైతే ఎగ్జిట్ నెంబర్ 5 దిగి మెదక్ వెళ్ళే రూట్లో వెళ్తే మనకి ఫారెస్ట్ అనేది వస్తుంది. సో మేమైతే మాకు విలేజెస్ నుంచి దగ్గరగా చూపించింది కాబట్టి అలా విలేజెస్ మధ్యలో నుంచి ట్రావెల్ చేశాము. సో రూట్ అయితే రోడ్ అస్సలు బాగాలేదు, కానీ చుట్టూ పచ్చటి పొలాలు ఉన్నాయన్నమాట. ఈ పొలం మధ్యలోనే మనము ఈ వ్యూ చూడండి, రాత్రిపూట పడుకోవడానికి వాళ్ళు చిన్న హట్ వేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఇలా విలేజెస్ మధ్యలో నుంచి రావడం వల్ల ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ని అయితే మనం చూడొచ్చు. బట్ రోడ్ అయితే సరిగ్గా లేదండి, చాలా టైమే తీసుకుంది, లేకపోతే చాలా ఎర్లీగా వెళ్ళిపోయే వాళ్ళము మనము రింగ్ రోడ్ మీద నుంచి వచ్చుంటే గనక. సో మేము ఇలా విలేజ్ మధ్యలో నుంచి రావడం వల్ల మాకు అప్రాక్సిమేట్గా 1.5 అవర్ పైనే పట్టింది. ఇది రింగ్ రోడ్ మీద వచ్చింటే జస్ట్ 45 మినిట్స్లో మనం ఇక్కడ ఉండేవాళ్ళము. సో ఫైనలీ మనమైతే వచ్చేసాము. పార్కింగ్ అయితే ఇలా బయట ఇచ్చారనమాట. 4 వీలర్కి వచ్చి 20 రూపీస్ పార్కింగ్, 2 వీలర్ అయితే 10 రూపీస్ పార్కింగ్. ఈ పార్క్ మనకి ఎవ్రీ మండే క్లోజ్ అన్నమాట. సో ఇక్కడైతే మనకి బోట్స్ కనిపిస్తాయి. మంకీస్ ఎక్కువగా ఉంటాయి ఫారెస్ట్ ఏరియా కాబట్టి దయచేసి వాటికి ఫుడ్ ఐటమ్స్ వేయకండి. ఫుడ్ కోసం అవి రోడ్ మధ్యలో రావడం వల్ల అవి చనిపోతున్నాయన్నమాట. ఇక్కడైతే మొత్తం ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చారు. అడల్ట్స్కి వచ్చి 50 రూపీస్, పిల్లలకి అయితే 30, కెమెరా క్యారీ చేస్తే 100 రూపీస్ అనమాట. అండ్ పార్కింగ్ ఫీ కూడా ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు 4 వీలర్ అయితే 20 రూపీస్, 2 వీలర్ అయితే 10 రూపీస్. అండ్ ఇది టైమింగ్స్ వచ్చేసి మనకి ట్యూస్డే నుంచి సండే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. ఎవ్రీ మండే హాలిడే అన్నమాట. లోపలికి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎలో చేయరు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరకవు, వాటర్ బాటిల్ కూడా దొరకదు అనమాట. సో మనం మన ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవచ్చు. లోపలికి ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తీసుకెళ్లడం లేదు. ఒకవేళ తీసుకెళ్తే వాళ్ళు మన చేత 20 రూపీస్ పే చేస్తారనమాట, పే చేయించుకుంటారు. సో పదండి మరి లోపలికి వెళ్దాం. మేమైతే వీక్ డే వెళ్ళడం వల్ల జనాలు అయితే ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది. ఇలా మనకి ఎంట్రన్స్లో ఒక మంచి దారి ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, అప్రాక్సిమేట్గా 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. చుట్టూ ఫారెస్ట్ పాత్ మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే 11 కిలోమీటర్స్ ఉంటుందంట. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఖచ్చితంగా క్యాషే క్యారీ చేయండి. ఇక్కడ ఫోన్పే అలాంటివి లేవన్నమాట, ఎంట్రీ టికెట్ కూడా క్యాష్తోనే తీసుకోవాలి. సో లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇలా మొత్తం ఫారెస్ట్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం ఎక్కడ వెళ్తున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ మ్యాప్ ఇచ్చేశారు. సో పదండి మరి లోపలికి వెళ్ళి ఫారెస్ట్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లోపలికి వచ్చేటప్పుడే ఫారెస్ట్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు, మీరు స్నాక్స్ ఏవి క్యారీ చేయకండి, లోపల చాలా మంకీస్ ఉంటాయని. సో లిటరల్లీ అండి మేము వెళ్ళినప్పుడైతే ఒక్క మంకీ కూడా మాకు కనిపించలేదు, అన్ని మంకీస్ కూడా బయటే ఉన్నాయి. అండ్ ఇక్కడే మనకి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా నీట్గానే ఉన్నాయన్నమాట. అండ్ వాచ్ టవర్ వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి, ఒకటి వచ్చి ట్రెక్కింగ్, ఇంకొకటి వచ్చి వాకింగ్ పాత్. ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చి ట్రెక్కింగ్ వే అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ టవర్ వరకు ఈ దారిలో వెళ్ళి ట్రెక్ చేసుకుంటూ వెళ్తే మనం రీచ్ అవ్వచ్చు. లేదు నార్మల్గా నడుచుకుంటూ వెళ్దాం అనుకునే వాళ్ళు అప్రాక్సిమేట్గా 2 to 3 కిలోమీటర్స్ మనకి వాకింగ్ పాత్ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్తే మనకి వాచ్ టవర్ అనేది వస్తుందన్నమాట. సో పదండి మీరు కూడా నాతో పాటు నడుచుకుంటూ ఈ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఫారెస్ట్లో మనకి చాలా మెడిసినల్ ప్లాంట్సే ఉంటాయి. సో ఫారెస్ట్ పార్క్ అంటే నేను కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను, మనకి పీకాక్స్ ఉంటాయి, డీర్స్ ఉంటాయి అని చెప్పి. సో లోపలికి చాలా వరకు నడుచుకుంటూనే వెళ్తున్నాము, ఓన్లీ ప్లాంట్స్, ట్రీస్, మెడిసినల్ ప్లాంట్స్ ఇవి తప్ప ఒక్క యానిమల్, ఒక్క పీకాక్ కూడా కనిపించలేదు. అట్లీస్ట్ స్క్విరిల్, ఫారెస్ట్లో మనం స్క్విరిల్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కూడా కనిపించలేదు. నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను, ఎందుకంటే ఫారెస్ట్ అనగానే మనకి రెగ్యులర్గా ఇంటి దగ్గర కనిపించే ఈ యానిమల్స్ కూడా అందులో కనిపించలేదు. సో ఈ ఫారెస్ట్లో చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, ఇలా నేమ్స్తో పాటు మనకి ఇక్కడ చూపిస్తారనమాట. అండ్ దీని చుట్టూ కూడా మనకు మంచిగా లెమన్ గ్రాస్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద వేసిగా తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో కూడా రాశారు, దాని సైంటిఫిక్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
సో ఈ ప్లేస్ అయితే వనభోజనానికి చాలా బాగుంటుంది. బట్ ఫారెస్ట్ ఆఫీసర్స్కి కనుక్కుంటే వాళ్ళు చెప్పారు ఇక్కడ స్ట్రిక్ట్లీ నో ఫుడ్ అండ్ నో వాటర్ అలౌడ్ లోపలికి. ఏదున్నా మనం ఎంట్రన్స్ దగ్గరే తినాలన్నమాట, లోపలికి అయితే అలౌ లేదు. ఎందుకంటే లోపలికి అలౌ చేస్తే తినేసిన ప్లేట్స్ ఎక్కడంటే అక్కడ పడేసి మనం చెత్త చెత్త చేసేస్తాం కదా, దీనివల్ల ఫారెస్ట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుందని చెప్పి ఎంట్రీ ఇవ్వలేదన్నమాట. అండ్ ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్ని చూడాలనుకునే వాళ్ళు నడక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి. లేదు నడిచి వెళ్ళి చూసేంత ఓపిక లేదంటే మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మొత్తం వాకింగే 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో మధ్య మధ్యలో ఇలా మనం రిలాక్స్ అవ్వడానికి ఇలా బెంచెస్ లాగా కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మనకి మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయదు. అండ్ దయచేసి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన నోటీస్ బోర్డ్స్ ప్రకారం మాత్రమే మీరు వెళ్ళండి. లేదు ఇంకొక కొత్త దారి ఉంది అక్కడి నుంచి వెళ్తామని చెప్పి రిస్క్ చేయకూడదు. వాళ్ళు మనకి మధ్య మధ్యలో నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి మిడిల్లో నోటీస్ బోర్డ్స్ అనేవి అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో కొత్త దారిలో వెళ్ళి మనం రిస్క్ చేస్తే కనుక చాలా కష్టం అండి, నెట్వర్క్ కూడా ఇక్కడ ఉండదు. అండ్ ఇక్కడ మనకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక నోటీస్ బోర్డు ఉంది, వే టు వాచ్ టవర్ అని. సో ఈ దారిలో వెళ్తే మనకి వాచ్ టవర్ అనేది వస్తుందన్నమాట. సో టోటల్ మనం ఎంట్రన్స్ గేట్ నుంచి ఈ వాచ్ టవర్కు అప్రాక్సిమేట్గా 2-3 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మాకు ఒక 30 మినిట్స్ టైం పట్టింది లోపల వరకు రావడానికి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కరు కూడా కనిపించలేదండి. సో ఫైనల్లీ వచ్చేసాం మనము వాచ్ టవర్ దగ్గర. సో ఏదో ఇంకొక పెద్ద కొండ ఎక్కి వచ్చిన ఫీలింగే కలుగుతుంది అంత దూరం నడుచుకుంటూ వచ్చేసరికి. సో ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయ్యి పైకి వెళ్ళి చూద్దాము. సో వ్యూ అనేది చాలా సూపర్బ్గా ఉంటుంది. సో వాచ్ టవర్ ఎక్కే ముందు ఇక్కడ మనకు ఒక సేఫ్టీ ప్రికాషన్స్ది పెట్టారనమాట. ఇక్కడ నో స్మోకింగ్, నో డ్రింకింగ్. స్మోక్ చేసి అలా పడేసామనుకోండి ఫైర్ కూడా అంటుకునే ప్రమాదం ఉంటుంది. సో నో స్మోకింగ్, నో డ్రింకింగ్. కానీ నాకు ఇక్కడ వరకు ఒక డౌట్ వచ్చింది, ఇంత లోపల వరకు వస్తున్నాం కదా ఒక్క సెక్యూరిటీ వాళ్ళు కూడా మధ్య మధ్యలో లేరండి. నాకు డౌట్ వచ్చింది ఒకవేళ మనం దారి తప్పి మిస్ అయితే ఎలా మనల్ని ట్రాక్ చేస్తారో అసలు, ఎందుకంటే మొబైల్ నెట్వర్క్ కూడా సరిగ్గా పనిచేయదు. మిడిల్లో అక్కడక్కడ మనకి కొంచెం ఫారెస్ట్ అఫీషియల్స్ కానీ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పదండి ఇలా పైకి పైన నుంచి వ్యూ ఎలా ఉందో నేను మీకు కూడా చూపిస్తాను. సో మొత్తం ఇది 3 ఫ్లోర్స్ లాగా ఉందన్నమాట. సో ఫస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇలా మొత్తం సీటింగ్కి కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ కూడా సీటింగ్కి అరేంజ్ ఉంది. సో 3 స్టేజెస్లో మనం వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో సెకండ్ ఫ్లోర్ నుంచి ఇది వ్యూ అన్నమాట. సో ఇక్కడైతే 2 ముగ్గురు కనిపించారండి, అంతే స్టార్టింగ్ నుంచి ఇక్కడ వాచ్ టవర్ వరకు. అండ్ దూరంగా కనిపించేది లేక్, దానికి ఇంకొక దారి ఉంది వెళ్ళడానికి. సో పదండి ఇప్పుడు పైకి పైన 3rd ఫ్లోర్ లాగా అన్నమాట. సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాము.
సో ఎటు చూసినా చుట్టూ ఫారెస్ట్ అండి, అంత పెద్దది ఇది. అసలు మనకి ఏమి కనిపించవు, ఇంకా బిల్డింగ్స్ కానీ ఇల్లులు కానీ ఏమి కనిపించవు. టోటల్ 360 డిగ్రీస్ మీరు చూడండి, 360 డిగ్రీస్ కూడా మనకి మొత్తం ఫారెస్టే ఉంటుంది. సో ఆ లేక్ దగ్గర కొన్ని కాటేజెస్ కట్టిస్తున్నారంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అవి ఇంకా ఓపెన్ చేయలేదు. అవి వచ్చి లేక్ ఫ్రంట్ కాటేజెస్. సో ఫ్యూచర్లో మనకి మనం ఇక్కడ స్టే చేసి ఆ లేక్ని చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కూడా మొత్తం అండర్ ఫారెస్ట్ కంట్రోల్లోనే ఉంటుంది, ఐ మీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి, చూడండి మొత్తం ఫారెస్టే. 360 డిగ్రీస్ నేను మీకు మొత్తం రొటేట్ చేసి చూపిస్తున్నాను కెమెరాని, ఎటు చూసినా మనకి ఫారెస్ట్, ఈ లేక్ తప్ప ఇంకేమి కనిపించదండి. సో ఇక్కడైతే ఒక నోటీస్ పెట్టారు, నోటీస్ బోర్డు, నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్ళకండి అని. సో అందుకని మేము వెళ్ళలేదు, కానీ బయటికి వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్కి ఒక్క డీర్ కూడా కనిపించలేదు అని అంటే ఈ దారిలో వెళ్తే వస్తుంది అన్నారు. సో మేము రిస్క్ ఎందుకని వెళ్ళలేదు. సో ఎవరైనా ఫారెస్ట్లోకి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా నోటీస్ బోర్డు ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.